హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీ పిల్లలకి చాలా మంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి కదా, నా కామెంట్ సెక్షన్లో అందరు చెప్తా ఉన్నారు. కానీ మాట్లాడడానికి ఇంకా ఎగ్జామ్స్ కాలేదండి. నెక్స్ట్ వీక్ ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జామ్స్. ఏమంటే వన్ ఎగ్జామ్కి వాళ్ళకి ఒక 2 to 3 డేస్ స్టడీ లీవ్ ఇస్తూ ఉంటారు. సో అందుకే అనమాట వాళ్ళకి ఎగ్జామ్స్ అంత తొందరగా అవ్వవు. సో ఇంకా మీ పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. ఇంకా నా వ్లాగ్స్, లాస్ట్ వ్లాగ్ జూ వ్లాగ్ పెట్టాను కదా, మీ పిల్లలందరికీ హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది కదా. మెయిన్గా మదర్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది, టెన్షనే ఉండదు. కాకపోతే ఇంకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళ అల్లరి భరించలేము, అది అందరూ తెలిసిందే. బట్ జాగ్రత్త అండి, టేక్ కేర్, సమ్మర్ కదా. నేను అందుకే యాక్చువల్గా మొన్న లాస్ట్ వీక్ ఏమంటే తిరుపతికి వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ యాపిక్ బాగాలేకుండా వచ్చింది, ఫుల్ కోల్డ్ అయిపోయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివన్నీ వచ్చేసాయి. దాని తర్వాత టెడీక్ బాగాలేకుండా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నాకు బాగాలేదన్నమాట, నాకు అసలు ఒక 2 డేస్ నుండి బాగాలేదు థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు కొంచెం బెటర్, అందుకే మాట్లాడగలుగుతున్నాను. సో ఇంకొకటి ఫ్రెండ్స్, కొంచెం క్యాజువల్గా మాట్లాడుకుందాము. ఏమంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఓన్లీ నా ఛానల్లో వ్లాగ్సే చూడరు కదా, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా వ్లాగ్స్ అనేటివి, ఛానల్స్ అనేటివి చాలామంది ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు చాలామంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాదని చెప్పాను, బట్ ఏమంటే నా సబ్స్క్రైబర్స్ అండి మెయిన్గా. అంటే నేను నచ్చుతూ ఉండేవాళ్ళు కొందరు ఉంటారు కదా, నా వ్లాగ్స్ నచ్చేవాళ్ళు, నేనంటే ఇష్టపడేవాళ్ళు. సో వాళ్ళు వేరే వ్లాగ్స్, వేరే ఛానల్స్ కూడా చూస్తూ ఉంటారు. మీరు ఏం అనుకోకపోతే ఒక్క రిక్వెస్ట్ అనమాట నాది, మీరు ఎన్నైనా చూడండి, ఇంకా ఏ ఛానల్ చూడండి, మీ ఇష్టం అది. బట్ ఏమంటే వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళేసి, వాళ్ళ కామెంట్స్లోకి వెళ్ళేసి ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఐ మీన్ ఆశా సుదర్శన్ తెలుగు వ్లాగ్స్ అనే నేమే రానివద్దు ప్లీజ్. నేనేందో నా వ్లాగ్స్ ఏందో నాకు నేను సపరేట్గా ఏదో చేసుకుంటానండి. నేను ఎవరితో కనెక్ట్ అయ్యి ఉండను, ఎవరితో కాంటాక్ట్ కూడా ఉండదు అనమాట నాకు. నాకు నా వ్లాగ్సే నాకు ఎక్కువ, ఐ మీన్ నేను అందరిలాగా చేయలేను. నాకు వచ్చింది ఏదో నేను చేసుకుంటా ఉంటాను అంతే. అందరు చాలా బాగా చేసుకుంటూ ఉంటారు, చాలా ఏమంటారు వాళ్ళకి, చాలా టాలెంటెడ్గా చేసుకుంటూ ఉంటారు. బట్ నాకు అంత సీన్ లేదనమాట, ఏదో నాకు కొంచెం వచ్చింది, నేను ఏదో మీతో షేర్ చేస్తూ ఉంటాను నా వ్లాగ్స్ అనుకుంటా. అంటే నా పిల్లల్ని చూపించుకుంటా, వాళ్ళ అల్లరి చూపించుకుంటా. సో నేను నాకు వచ్చిన వంటలు అండ్ మా అత్తయ్య చేసిన వంటలు, సో అలాంటివి జస్ట్ అలాంటివి షేర్ చేసుకుంటా ఉంటాను. అంతేగాని నేను వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళేసి మీరు నా గురించి ఇలా, ఐ మీన్ సో వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళేసి వాళ్ళ కామెంట్స్లో నా ఛానల్ గురించి చెప్పడము, సో అది నాకు నచ్చలేదు. యాక్చువల్గా మనకే బ్యాడ్ నేమ్ అనమాట అలా చెప్పడము. నచ్చితే చూడాలి, నచ్చకపోతే చూడకూడదు. ఒకరిని కంపేర్ చేయడము బాగాలేదు కదా. సో మీకు మీ ఇష్టం, మీ కామెంట్స్ మీ ఇష్టం. బట్ అలా కాదు, వేరే వాళ్ళతో కంపేర్ చేయడము అలాంటివి బాగుండదు. సో వాళ్ళు మళ్ళీ నాకు వచ్చి చెప్పడం, అంటే సబ్స్క్రైబర్స్ ద్వారా తెలియడం నాకు, సో నాకు చాలా బాధేసింది. నేను ఎట్లయినా నా వ్లాగ్స్, నా వ్లాగ్లో చెప్పాలి అనిపించింది అనమాట. అది ఇంకా మీకు తెలియడం లేదు. యాక్చువల్గా అది నాకే బ్యాడ్ నేమ్ అనమాట, మన ఛానల్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళి అలా చెప్తున్నారో చేస్తున్నారో తెలియడం లేదు. అంటే ఇంకా జరగకూడదు కదా. ఇప్పటికే నేను ఒక 2 టైమ్స్ అంటే 2 సబ్స్క్రైబర్స్ ద్వారా వినున్నాను, 2 ఛానల్స్ అలా చేశారనేసి. సో నాకు చాలా బాధేసింది. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. సో ఇంకా వింటారు అనుకుంటున్నాను నా మాట. ఇంకెప్పుడు నా నేమ్తో, నా ఛానల్ నేమ్తో వేరే ఛానల్స్లో వెళ్ళి కమెంట్స్ చేయకండి ప్లీజ్. హోప్ మీ అందరు నా మాట వింటారు అనుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్ గురించి చెప్పాలంటే ఇంకా ఇది మీ అందరికి ఇష్టమైన వ్లాగ్, తిరుపతి వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏమంటే నేను మీకు ఒకటి హైపర్ పిగ్మెంటేషన్, సో దానికోసం ఒక హోమ్ రెమెడీ చూపిస్తాను. మెయిన్గా ఏమంటే చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఇక్కడ బ్లాక్గా అవుతుంది కొందరికి, ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ కూడా బ్లాక్గా ఉంటుంది, ఇంకా మౌత్ చుట్టూరు కూడా బ్లాక్గా ఉంటుంది, నోస్ బ్లాక్గా ఉంటుంది. సో ఇదంతా ఈ డార్క్నెస్ ఉంటుంది కదా, ఈ డార్క్నెస్ డార్క్ ప్యాచెస్గా ఉంటుంది చాలా మందికి ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు కూడా సమ్మర్లో ఈ నోస్ ఏమంటే డార్క్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి అప్పుడు ఏమంటే ఒక హోమ్ రెమెడీ చూపిస్తాను మీకు, అది చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను లాస్ట్ సమ్మర్లో యూస్ చేస్తూ ఉండేదాన్ని, మళ్ళీ గుర్తుకొచ్చింది మీ అందరూ అడుగుతున్నారు కదా అనేసి అది చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరు యూస్ఫుల్ అనుకుంటాను అది. సో అది చూడండి. సో ఇంకా చెప్పడం కంటే మీరు బ్లాగ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటేనే బాగుంటుంది. సో పాత అంత టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఇది వచ్చి లాస్ట్ వీకెండ్ అండి. యాక్చువల్గా మేము వెళ్ళాలి అనుకోలేదు తిరుపతికి, అనుకోకుండా వెళ్తున్నాము.
అప్పటికే 9:30 అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యే లోపల. యాక్చువల్గా సుదర్శన్ ఏమంటే ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకు వెళ్లాల్సి వస్తుందో నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. యాక్చువల్గా ఏమంటే ఈసారి బ్రేక్ఫాస్ట్ అంతా ఇంట్లోనే అయిపోయింది, అయినా కానీ మేము హోటల్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చి విష్ణు భవన. సో ఇదేమంటే కొత్తగా పెట్టున్నారనమాట. లాస్ట్ టైం అనుకున్నాం జస్ట్ వెళ్ళేసి రావాలి, ఎలా ఉందో చూడాలి అనుకొని. ఇంకా ఇటు సైడ్ వెళ్తా ఉన్నాము, సో వెళ్దాము అనుకున్నాము అనమాట. జస్ట్ కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము, అందుకే ఇంకా ఇక్కడికి వచ్చాము. యాక్చువల్ మేము చాలా హాట్ టైంలో వెళ్తున్నాము, అందుకే అనమాట అంతమంది లేరు. హోటల్ మాత్రం చాలా బాగుంది. హోటల్లో ఏమంటే చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే న్యూ హోటల్ కదా, కొత్తగా పెట్టారు, సో కొత్తలో ఇలానే ఉంటుందిలే. దెన్ ఇక్కడ చూసారా సుదర్శన్ ఏమో అక్కడ కూర్చుందాం ఇక్కడ కూర్చుందామా అనేసి చూస్తూ అన్నాడు. యాపీ మాత్రం వేరే దగ్గర వెళ్ళి కూర్చోవాలనుకుంటా ఉంది. ఫైనల్లీ ఒక ప్లేస్లో కూర్చుండేసాము. దెన్ యాపీ చూసారా స్టార్ట్ చేసింది గ్లాసెస్తో ఆడడం. ఇంకా కాఫీ కోసం వచ్చాము అని చెప్పాను కదా సుదర్శన్ ఏమంటే ఇక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తున్నాడు. ఇంకా మసాలా దోశ అనమాట, యాపీ తింటాననింది అందుకు. ఇంకా ఇది వచ్చి తట్ట ఇడ్డి అంటారు కదా అది అనమాట. టెడీకేమో ఉప్మా కావాలనింది, ఉప్మా ఆర్డర్ చేసింది కానీ తినడం లేదనమాట. ఈ తట్ ఇడ్లీ అంటే నాకు అస్సలు ఇష్టం లేదండి, నాకు రవ్వ ఇడ్లీ అంటే ఇష్టము. సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తట్ ఇడ్లీ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్య యాపీతో బయటికి రావాలంటే చాలా భయం అయిపోతా ఉందండి, అస్సలు మాట వినడం లేదు, భయమే లేదు అస్సలు యాపీకి. ఇలా ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు ఏమైనా అత్తి పనులు చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడేమంటే అలా చేయకురా ఇలా చేయకురా అనేసి అంటే తిరిగి మాట్లాడడము తిరిగి తిట్టడము ఇలా చేస్తూ ఉంది. అసలు నా పరువే పోతూ ఉందన్నమాట. అక్కడ టెడీ ఏమంటే చాలా ఈజీగా మాట వినేది అండ్ ఈజీగా భయపడేది కూడా, చెప్తే ఒకసారి వినేసేది. యాపీకి అసలు భయమే లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఆ బ్రీడే అలాంటిదో ఏమో తెలియడం లేదు. ఒక్కటి ఫ్రెండ్స్, పిల్లలు ఎంత నాటీగా ఉన్నా ఎంత యాక్టివ్గా ఉన్నా పేరెంట్స్ మాట వినలేదు అంటే మాత్రం ఆ పిల్లలు అసలు ఇంకా వేస్ట్ అనమాట. యాపీ ఇంకా చిన్నది కాబట్టి ఓకే ఇంకా టైం ఉందిలే బాగైపోతుంది అనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా యాపీ ఏమంటే నేను రూబీతో కంపేర్ చేస్తూ ఉంటాను, యాపీ రూబీ కొంచెం సేమ్ టు సేమ్ అనమాట. సో రూబీ కూడా ఇలానే సేమ్, ఇంకా ఇంత పెద్దదైంది కదా, ఇంకా తనకి ఆ హ్యాబిట్స్ పోలేదు, సో అందుకే భయం వేస్తూ ఉంటుంది అనమాట యాపీ కూడా ఇలా ఎక్కడ తయారవుతుందా అనేసి. యాక్చువల్గా చెప్పాలంటే రూబీయే బెటర్ అండి యాపీతో. సో పిల్లలందరికీ చెప్తున్నాను, యాక్టివ్గా ఉండాలి నాటీగా ఉండాలి, బట్ పేరెంట్స్ మాట మాత్రం వినాలి. దెన్ ఇంకా మేము ఈ హోటల్కి వచ్చాము కదా, సో అక్కడే ఏమంటే ఈ ప్లే ఏరియా కూడా ఉంది. యాక్చువల్గా చెప్పాను కదా ఆట్ టైంలో వచ్చాము, ఇంకా అసలు చాలామంది ఎవరు లేరనమాట, వీళ్ళిద్దరు హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా చాలా ఎండగా ఉండింది, అసలు యాపీకి అది స్లైడ్ కాలిపోతూ ఉండింది, అయినా ఆడాలి అంటూ ఉండింది అనమాట. నాకు యాక్చువల్గా ఏమంటే పిల్లలంటే అసలు ఇష్టం లేదండి, ముందంతా అసలు నేను పిల్లల్ని ఎవరిని ఎత్తుకునేదాన్ని కూడా కాదు. అంటే మా ఫ్యామిలీ సార్ అంతా పిల్లలు ఇంత చిన్న పిల్లలు అలా ఎవరేం ఉండేవారు కాదనమాట, అంత నా ఏజ్ ఉండేవాళ్ళే ఉండేవాళ్ళు. సో నాకు అసలు పిల్లలంటే అంత అఫెక్షన్ కూడా ఉండేది కాదు. బట్ దేవుడు ఏం చేశాడంటే ఇంతమంది పిల్లలు ఉండే ఫ్యామిలీలో ఇచ్చారు నాకు. క్వైట్ అపోజిట్ ఫ్యామిలీ అండి నాకు సుదర్శన్ వాళ్ళ ఫ్యామిలీ, అసలు అంత కొత్తగా ఉండేదన్నమాట ఫస్ట్లో. సో మెల్లిమెల్లిగా అంతా అలవాటు చేసుకున్నాను. దెన్ ఇక్కడ యాపీని చూడండి ఏం చెప్తుందో. ఏ యాపీ దా అవోలూరికి వెళ్ళారా, అవోలూరికి వెళ్ళారా సునీబాబా దగ్గరికి వెళ్ళేసి. యాప్ అవోలూరా రావా నువ్వు, నేను అవ్వలూరికి వెళ్తున్నాను, అక్కడ అవదేడు పోయి ఎక్కువ ఉంటాయి ఆడుకుంటా నేను అవదేడా వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడుకుందాం రా, అక్కడ ఆడుకుందిలే మళ్ళీ వద్దాం తీసుకుందాం రా, అక్కడ తీసిస్తాను రా నీకు ఇంకోటి కొనిస్తాను రా. మాత్రమే అడుగులేసి వెళ్ళిపోతాం.
నువ్వు ర్యాపిడ్ దగ్గర ఆడుకున్నా మేము అబులూరికి వెళ్తాం సరేనా? ఓకే. అక్కడి వరకు వెళ్ళింది, మళ్ళీ రానని తిరుక్కునేసింది అనమాట. సో నేను ఊరికి మాటలతో ఇక్కడ ఆడిపిస్తాను కొంతసేపు. అవ్వ వాళ్ళ ఊరు వద్దంట హ్యాపీకి, గేమ్స్ ఉంటే చాలంట. మా అత్తయ్య బిడ్డే ఏమంటారో పాపం. ఆంటీకి అసలు హ్యాపీ అంటే చాలా ఇష్టము. దెన్ ఇదేమంటే పాన్ షాప్ అండి. యాక్చువల్గా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఆపారంటే అది అవి ఏదో చాక్లెట్స్ కావాలంట. సో దానికోసము నాకేమో ఇంకా పాన్ గుర్తుకు వచ్చేసింది. సో బాబా అని అడిగాను అనమాట. బాబా ప్లీజ్ బాబా ఒక కిల్లి కావాలి అనేసి అన్నాను. సో ఫస్ట్ ఒప్పుకోలేదు ఎందుకో సుదర్శన్, వద్దులే బుజ్జు ఇప్పుడు ఏం వద్దు అనేసి అన్నాడు. మళ్ళీ ఎందుకో ఒప్పుకున్నాడు పాపం. మీకు చూపిస్తాను అతను ఎలా చేస్తున్నాడో. చాలా టేస్టీగా చేశాడు, కానీ ఏమంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాడు. ఎందుకు ఇంత ఫాస్ట్గా చేస్తున్నాడా అనుకున్నాను అనమాట. నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి ఏమైనా ఫాస్ట్గా చేశాడేమో తెలియలేదు నాకు అక్కడ. కానీ నేను చాలా షాప్స్లో చూస్తున్నాను, అంటే పాన్ షాప్స్లో చాలా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే కావాలని చేస్తారో లేదా వాళ్ళకి బాగా ఇంత హ్యాబిట్ అయిపోయి చేస్తారో తెలియలేదు. నేను వీడియో తీస్తాను చెప్పేసి అతను ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇదే కిల్లి, నేను ఒక్కదాన్నే తీసుకున్నాను ఈసారి సుదర్శన్ వద్దన్నాడు. దేని ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే చాలా ఎండగా ఉండింది కదా, సో కనీసం కోకోనట్ వాటర్ అయినా తాగుదాము, మళ్ళీ వేడైపోతుంది అనిపించింది. అందుకే అనమాట సుదర్శన్ ఇక్కడెక్కడో స్టాప్ చేశాడు. ఇంకా ఇక్కడ మేము కోకోనట్ వాటర్ తాగుతున్నాము. సో ఫ్రెండ్స్ మీరు కూడా, అంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్కడో ఒక్కరి దగ్గరికి వెళ్తూనే ఉంటారు. సో ఇంకా తప్పకుండా కోకోనట్ వాటర్ అనేది తాగుతూ ఉండండి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేసి. మరి హ్యాపీ చూసారా ఎలా తాగుతూ ఉందో, నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి చూస్తా తాగుతూ ఉంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇంకా తిరుపతి కొండలు, తిరుపతి రీచ్ అయిపోతున్నాం. దానికన్నా ముందు మీకు నేను హైపర్ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను, చూద్దాం పదండి. సో దీనికి కావాల్సినవి ఏమంటే, నేను ఆరెంజ్ పీల్ పౌడర్ చూపించాను కదా ఇంత ముందు వ్లాగ్లో, సో అది, ఇంకా రైస్ పౌడర్ ఉంది కదా, సో అది, ఇంకా లెమన్ అనమాట. సో ఇక నేను రైస్ పౌడర్ వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను, అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది కదా, సో అది కూడా 1 స్పూన్ తీసుకున్నాను, ఇంకా వచ్చి లెమన్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏమంటే కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసుకోలేదు పౌడర్ అనేది, కొంచెం స్క్రబ్కి ఉన్నట్టు ఉండాలనేసి చేసుకున్నాను. మీరు కావాలంటే బాగా మిక్సీ పెట్టుకోండి, కొంచెం ఫైన్ పౌడర్ అయ్యేలాగా కూడా వస్తుంది, అప్పుడు ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట ఈ ప్యాక్. సో ఇంకా మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది, చూద్దాం పదండి నేను ఎలా అప్లై చేస్తాను. సో ఇక్కడ నేను వార్మ్ వాటర్లో ఈ టవల్ని డిప్ చేసి, ఇంకా ఆ టవల్తో ఏమంటే ఇలా అంతా డ్యాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట, పోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనము ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఈ ప్యాక్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, అది మీకు ఓన్లీ ఇక్కడే అని కాదు, మీకు ఎక్కడ డార్క్ స్పాట్స్ లాగా అనిపిస్తుందో ఫేస్ మీద, సో అంటే మెయిన్గా చాలామందికి మౌత్ చుట్టూరు అనిపిస్తుంది కదా కొంచెం బ్లాక్గా, ఇక్కడ లిప్స్ పైన, కింద నోస్ దగ్గర మెయిన్గా, సో అక్కడంతా నేను అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. మీకు ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా బ్లాక్గా అనిపిస్తూ ఉందంటే అక్కడంతా అప్లై చేసుకుంటా ఉండండి. ఇలా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత ఏమంటే మీ ఫింగర్స్ కొంచెం వెట్ చేసుకోండి, దాని తర్వాత ఇలా స్లోగా స్క్రబ్ చేసుకుంటున్నట్టు రిమూవ్ చేసేసేయండి ప్యాక్ని, తర్వాత ఇంకా క్లీన్ చేసేసుకోవడమే. ఇలా మీరు వీక్లీ థ్రైస్ చేసుకోండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మరీ సెన్సిటివ్ స్కిన్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏమంటే లెమన్ జ్యూస్ అనేది స్కిప్ చేసేయండి, రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. దెన్ ఇది ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. ఓన్లీ డార్క్ ప్యాచెస్ ఉండే దగ్గరే పెట్టుకోవాలా అనేది ఏం లేదండి, మీరు ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు యాజ్ ఎ ఫేస్ ప్యాక్. ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది మన ఫేస్. దాని తర్వాత ఏమంటే ఇంకా ఏదైనా ఒక మాయిశ్చరైజర్ మీ ఫేవరెట్ది ఇంకా అప్లై చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ ప్యాక్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. దెన్ ఇంకా మేము తిరుపతి రీచ్ అయిపోయామని చెప్పాం కదా, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడం లేదండి. ఇంటికి వెళ్ళకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారు కదా, పదండి చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాము.
ఈసారి ఏమంటే యాక్చువల్గా మేము సర్ప్రైజ్గా వస్తున్నాము, ఓన్లీ మా అత్తయ్యకి చెప్పాము అండ్ మోహనకు తన తర్వాత తెలిసిందిలేండి మేము వస్తున్నాం అనేసి. సో ఇంకా రూబీకి తెలియదు అనమాట, రూబీ స్కూల్లో ఉంది అందుకే ఇంకా రూబీ స్కూల్కి వచ్చేసాము రూబీని తీసుకొచ్చేయడానికి. రూబీ ఏమంటే టెడ్డీని సుదర్శన్ చూడగానే షాక్ అయిపోయిందంట. చూసారా ఎలా వస్తుంది రూబీ, రూబీకి ఏం అర్థం కాలేదు. ఎందుకు వచ్చారు బాబా, ఏంటి బాబా ఇప్పుడు వచ్చారేం బాబా, నాకేం అర్థం కావట్లేదు బాబా అనేది స్టార్ట్ చేసింది. అక్కడ ఫస్ట్ 2 డేస్ సూపర్గా ఉంటారండి టెడీ రూబీ, మాత్రం అస్సలు కొట్టుకోరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దాని తర్వాత చూపిస్తారనమాట ఇంకా ఫైటింగ్ అంటే ఏంటి, సిస్టర్స్ అంటే ఏంటి అనేది అంతా తర్వాత కనిపిస్తూ ఉంటుంది. యాపీ మాత్రం 2 స్మార్ట్ అండి, వీళ్ళిద్దరికి గొడవ పెట్టేస్తుంది, యాపీ మాత్రం గమ్ముకు కూర్చొని ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళకి ఫైటింగ్ ఎందుకు అయింది అంటే యాపీ వల్లే అయి ఉంటుంది, బట్ యాపీ రాదనమాట బయటికి. రూబీ చూసారా బ్యాగ్లో ఏదో తీసి వాళ్ళకి చూపించాలనుకుంటా ఉండింది. రూబీ ఇంటికి వెళ్ళి చూసుకుందాం కూర్చో అని చెప్పాను, కూర్చునేసింది. ఇంకా ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేప్పటి వరకు ఒక గోల్ అనమాట వీళ్ళతో. ఇక్కడ చూసారా యాపీకి షూ వేస్తున్నారు ఇద్దరు కలిసి, ఎలా వేస్తున్నారో. దెన్ మేము ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా మాస్టర్ తాత యాపీని తీసుకోవడానికి వస్తూ ఉన్నాడు. మాస్టర్ తాతకి సుదర్శన్ అంటే చాలా ఇష్టం అండి, సుదర్శన్ సుదర్శన్ అంటూ ఉంటాడు ఎప్పుడు. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 4 అయింది టైం. యాక్చువల్గా ఏమంటే 5 కల్లా మేము ఇంటికి రీచ్ అయిపోవాలని. సుదర్శన్ ఏమంటే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అవ్వాలి అనేసి అన్నాడు. ఏమంటే మళ్ళీ సుదర్శన్కి ప్రోడక్ట్ డిప్లాయ్మెంట్ అనమాట. అంత లోపలే రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ చూసారా హ్యాపీ రాగానే టైగర్ దగ్గరికి వెళ్ళిపోయింది, దానికి బిస్కెట్స్ వేస్తూ ఉంది. దెన్ మేము ఇంకా ఎక్కడ లంచ్కి స్టాప్ అవ్వలేదు, ఇంకా ఇంటికి వచ్చేసాం డైరెక్ట్గా, ఇక్కడికి వచ్చి తిందామనేసి. దెన్ ఇంకా చాలా ఆకలిగా ఉండింది, నేను సుదర్శన్ తినేస్తున్నాము, టెడ్డీకి ఆకలి లేదంట. ఇంకా హ్యాపీ ఏమంటే మా అత్తయ్యతో మోహనతో ఉందన్నమాట. దెన్ ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి మునగాకు ఫ్రై, అన్నం, పప్పు, రసం, ఉర్లగడ్డ ఫ్రై చేశారు మా అందరి కోసం. నేను బెంగళూరులో ఉన్నప్పుడు టొమాటో జ్యూస్ చేశాను, అది మీద షేర్ చేసుకుంటాను. దెన్ నేను ఇక్కడ 5 to 6 టొమాటోస్ తీసుకున్నాను. ఇవి హైబ్రిడ్ టొమాటోస్ అండి, మీరు మంచి టొమాటోస్ తీసుకోండి, నాటు టొమాటోస్ చాలా బాగుంటాయి అవి అయితే జ్యూస్కి మెయిన్గా. నాకు ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకు అంటారేమో, నేను హ్యాపీ కోసం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టొమాటో జ్యూసే ఎక్కువగా తాగాను, నాకు చాలా ఇష్టం వచ్చేసింది అనమాట టొమాటో జ్యూస్ అప్పుడు. అందుకు మీకు కూడా చూపించాలనిపించింది ఈసారి, సో చూపిస్తున్నాను. దెన్ ఇప్పుడు వచ్చి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, దాంట్లో ఈ టొమాటోస్ అన్నీ వేసేసుకున్నాను. 1 to 2 to 3 spoons వచ్చి షుగర్ వేసుకున్నాను. దెన్ 1 glass ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాను. ఈ టొమాటో జ్యూస్ ఏమంటే నేను మోహన కుమార్ దగ్గర నేర్చుకున్నాను, అంతవరకు తెలియదు అనమాట టొమాటోస్తో కూడా జ్యూస్ చేసుకోవచ్చు తాగొచ్చు అనేసి. చూసారా ఇంకా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా ఒక స్ట్రైనర్ హెల్ప్తో ఇంకా ఇదంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి అంతే. మీరు టొమాటో జ్యూస్లో షుగర్ వేసుకోవద్దు అనుకునే వాళ్ళు వేసుకోకండి, హనీ యాడ్ చేసుకునే వాళ్ళు హనీ యాడ్ చేసుకోండి. నేనేమంటే కొంచెం టేస్టీగా తాగాలనుకునేదాన్ని, అందుకే నేను ఇక్కడ హనీ యాడ్ చేయలేదు షుగర్ యాడ్ చేశాను. ఎమ్మిగా ఉంటుంది కదా టొమాటో జ్యూస్. టొమాటో జ్యూస్ రెడీ అయిపోయా. సో టొమాటో జ్యూస్ చూసారు కదా చాలా ఎమ్మిగా ఉంటుంది. హ్యాపీ కూడా ఇష్టము, టెడ్డీ కూడా ఇష్టము. మీకు నచ్చితే చేసుకోండి, అంటే మీ ఇంతవరకు చేసుకోలేదు అనుకునే వాళ్ళు. దెన్ ఇక్కడ ఇంట్లో చూసారా ఎవరెవరు ఉన్నారో, అబ్బు ఉన్నాడు, సాగర్ ఉన్నాడు, హారిక కూడా ఉంది. ఇక్కడ సాగర్ వింటున్నాడా ఏం చెప్తున్నాడో, ఓ సారీ మీకు వినిపించడం లేదు కదా, పదండి మీకు వినిపిస్తాను సాగర్ ఏం చెప్తున్నాడో. వాళ్ళ స్కూల్లో జరిగిందంటే అది చెప్తున్నాడు. ఇద్దరు అడిగారక్క మీ స్కూల్లోనా ఏమని,
ఏమ్రా ఈరోజు మీ అక్క వీడియో పెట్టలేదని రోజు ఒకడు అడుగుతాడు అక్క. వేరే అబ్బాయి వచ్చి బస్ లో కనపడతాడు అన్న, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పమ్మా చెప్పని రోజు అడుగుతాడు. వాళ్ళు చూస్తారా వాళ్ళ పేరెంట్స్ చూస్తారా? అక్క వాళ్ళ మమ్మీ. ఏమని అడుగుతారంట అంటే, ఆశ అక్క ఫస్ట్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశ అంటే మీ ఫ్యామిలీలో అన్నాడు. అవునంటే అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పు అన్నారు. సార్ నీ నెంబర్ ఈ రాకకి ఇస్తానంటే రేపి అని చెప్పాను. ఇచ్చాడు ఫస్ట్ నెంబర్ పోయింది, మళ్ళీ వేరే మళ్ళీ రాసి ఇచ్చాడు ఆ నెంబర్. అది ఇప్పుడు మమ్మీ ఫోన్ లో ఉంది. అవునా? చూసారా ఇక్కడికి వచ్చిందో లేదో ఇంకా చాక్లెట్ స్టార్ట్ చేసేసింది. ఎప్పుడైనా మీరు బెంగళూరులో ఉన్నప్పుడు ఒక్క చాక్లెట్ అయినా చూసారా అండి హ్యాపీ చేతిలో? అది ఏమో నా మీద పడుకోండి అడిక, ఒక సైడ్ ఇట్లా ఉండిపోతాయి. అదేమంది హెడ్ బ్యాక్ చేసామంటే మంచిగా వస్తాయి. ఆయిల్ పెట్టాను ఇట్లే నుంచి. చూసారా ఇక్కడ హ్యాపీ హెయిర్ స్టైల్ గురించి కామెడీ అనమాట. దెన్ ఇంకా 5 అయ్యే లోపల ఏమంటే వీళ్ళకి మాట ఇచ్చాడు సుదర్శన్ క్రికెట్ ఆడేసుకుందాం అనేసి. సో ఇంకా క్రికెట్ ఆడేస్తున్నాడు. చెప్పలే కదా ఫ్రెండ్స్ మీకు సుదర్శన్కి క్రికెట్ అంటే చాలా ఇష్టము, చాలా బాగా ఆడేవాడు క్రికెట్. బట్ ఇప్పుడు ఆడడం లేదు. సునీల్ కుమార్, సుదర్శన్ వీళ్ళందరూ చాలా బాగా ఆడుతూ ఉంటారు. దెన్ వీళ్ళు ఇంత సీరియస్గా పాపం క్రికెట్ ఆడుకుంటా ఉంటే ఇక్కడ హ్యాపీ చూసారా హోలీ ఆడుతూ ఉంది వీళ్ళతో. సూపర్! చూసారా ఇక్కడ హోలీ రాకముందే హోలీ ఆడేసుకుంటా ఉన్నాం మేము. దెన్ ఇంకా యాజ్ యూజువల్ అండి నా ముందు ఎవరున్నారు తెలుసా? మోహన కూర్చొని ఉంది. చూసారా మోహన, నేను మాట్లాడుకుంటా ఉన్నాము, నేను వింటా ఉంటాను జస్ట్ అంతే అండి. నా లిప్ మూమెంట్ ఏమీ ఉండదు మీరు గమనించారంటే. మోహననే అన్నీ చెప్తా ఉంటుంది, నేను వింటా ఉంటాను. నేనేమో బెంగళూరులో ఉంటాను, మోహన ఏమో తిరుపతిలో ఉంటుంది. సో చాలా విషయాలు ఎక్కడ జరుగుతాయి? తిరుపతిలోనే. సో మోహన చెప్పాల్సి వస్తుంది మోహన ప్లేస్లో. అదే నేనుంటే నేను మోహనకు చెప్తా ఉంటానేమో. యాక్చువల్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నామండి, చాలా అంటే చాలా. నేనేమంటే ఇక్కడ మోహనకి మోహన పట్టీలు తీసుకున్నాను అనేసి చెప్తా ఉన్నాను. చూశాను చూశాను అక్క, అది నేను వీడియోలో చూసేసాను అనేసి చెప్తా ఉంది. దెన్ ఈ వీడియో ఎవరు తీసారో తెలుసా? అషియమ్మ అమ్మ విత్ కెమెరా గర్ల్ రూబీ. దెన్ ఇక్కడ చూసారా సుదర్శన్ ఇంకా ల్యాప్టాప్ తీసుకొని కూర్చునేసాడు. ఏమంటే 5 అయింది టైం, ఇంకా 5కి కనెక్ట్ అయిపోవాలని చెప్పాను కదా అందుకు. దెన్ మేము అన్నం తిన్నాం కదా, అప్పుడు ఏమంటే హ్యాపీ టెడ్డీ తినలేదు. సో టెడ్డీ ఇంకా తింటా ఉంది లోపల. ఇక్కడ నేనేమంటే ఇంకా హ్యాపీకి పెట్టేస్తున్నాను. ఇక్కడ హ్యాపీగా తినేస్తుంది హ్యాపీ, చాలామంది ఉంటారు కదా. సో మాట్లాడుకుంటా తినేసేస్తుంది ఆడుకుంటా. ఇక్కడ మోహన అక్క కూర్చోంది, చూడండి చూడండి. చూసారా ఫ్రెండ్స్ సాగర్ గారు చెప్పినట్లు అను సాగర్ ఏమంటే ఇంకా మేము వచ్చాము అంటే తెలిసింది అంటే ఇంకా వచ్చేస్తారు మా కోసము. అబ్బుహారిక కూడా, కాకపోతే అబ్బుహారిక కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో వాళ్ళ గురించి చెప్పలేదు అంతే. దెన్ ఇంకా నేను హ్యాపీకి తినిపించేశాను. ఇక్కడ చూసారా ఇంకా వీళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేసేశారు. అనుకేమంటే పిల్లలంటే చాలా ఇష్టము, చాలా బాగా ఆడిపించుకుంటూ ఉంటుంది. టెడీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగారంటే అను అక్క అనేసి అంటూ ఉంటుంది. దెన్ మేము ఇంకా ఈవినింగ్ ఏమంటే టీ తాగలేదు. సుదర్శన్ ఏమంటే బిజీగా ఉన్నాడు, రూమ్లో ఉండిపోయాడు. అదే ప్రోడక్ట్ డిప్లాయ్మెంట్ అని చెప్పాను కదా. సో దెన్ ఆ రోజు నైట్ ఏమైందంటే ఇంకా నేను మా అత్తయ్య ఒక మ్యారేజ్కి అటెండ్ అవుతున్నాము. యాక్చువల్గా నేను వెళ్తాను అనుకోలేదన్నమాట, కుమార్ ఆంటీ వెళ్తారు. బట్ కుమార్ రాను అన్నాడంట, అందుకనేసి ఇంకా నన్ను తీసుకెళ్తున్నారు ఆంటీ. సో మేము మ్యారేజ్కి ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుచానూరు అండి. సో తిరుచానూరుకి వెళ్తున్నాము. మ్యారేజ్ అంతా ఏం చూపించట్లేదు, అక్కడ ఏం షూట్ చేయలేదు నేను.
దెన్ ఇంకా మ్యారేజ్ అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అప్పుడేమంటే ఇక్కడ ఒక గుడి వస్తుందండి, తిరుచానూర్ అమ్మవారి గుడి. సో ఆ టెంపుల్ మీకు చూపిద్దాం అనుకున్నాను. అయ్యో ఇదే నా ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఇదే ఫస్ట్ టైం. అందుకే ఇంకా నేను ఆటో అయిన ఏమంటే మాకు తెలిసిన అన్న, సో నేను గుడి చూపించాలి అన్నాను అనేసి ఇంకా పాపం వెనక్కి రివర్స్ చేసుకుంటున్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఆ ఆటో అన్న కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఎలా షూట్ చేయాలనేది. ఇంతకు మీరు చూసారు కదా టెంపుల్, అదే అనమాట తిరుచానూరు అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళలేదు, సో బయట నుండి చూపిస్తాను మీకు అంతే. అంటే ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను, యాక్చువల్గా టెంపుల్ కానీ రాలేదు కదా అందుకు. దెన్ ఇదంతా ఏమంటే ఇంకా టెంపుల్ బయట అనమాట. సో ఇలా ఉంటుంది షాపింగ్ అంతా. నేను తిరుచానూరుకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి, సో ఇంకా మీ అందరికీ ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాను, అప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు. దెన్ ఇక్కడ టెడీ యాపీ నేమంటే మోహన దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసాను. ఇంతకు మీకు ఈ ఆటో అన్నని ఇంట్రడ్యూస్ చేయలే కదా, ఈ అన్న పేరేమంటే అమీర్ బాషా. సో చాలా మంచి అతను. మేము లక్ష్మీ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఇంకెక్కడికైనా టౌన్లో వెళ్ళాలి అనుకుంటే ఇతనికి ఫోన్ చేసేస్తామన్నమాట, నేను మా మోహన ఆంటీ. సో ఈ అన్న ఆటోలో వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను సండే అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, ఇది సాటర్డే వ్లాగ్. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడికి నేను సాటర్డే వ్లాగ్ కంప్లీట్ చేశాను, అంటే లాస్ట్ వీక్ సాటర్డే వ్లాగ్. సో ఇంకా సండే వ్లాగ్ మళ్ళీ పెడతాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గతం ఒక్క నిమిషం ఏమంటే గుర్తుంది కదా, ఇంకెప్పుడు మీరు వేరే ఛానల్స్లోకి వెళ్ళేసి అలా కమెంట్ చేయకండి ప్లీజ్. Thank you for watching. Take care. Bye-bye.